అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ న్యూ వీడియో ఈ ఫీల్డ్ వర్క్లో చూపించబోతున్నాం మీకు మీ అందరికీ నేను ఆల్మార్ట్ ఇండియా సంస్థ తరఫున వీడియోలు చేస్తున్నట్టు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను ప్రస్తుతం మా నేటివ్ ప్లేస్ దుద్దుకూరులో ఉన్నాను అంటే రాజమండ్రి దగ్గర దుద్దుకూరు ఇప్పుడు ఈ మీకు ఈ కనిపించే ఇల్లు మా సిస్టర్ ఇల్లు ఇది సో ఈ ఇంటిని అనుకుని ఒక పది సెంట్లు స్థలం ఉంది రెసిడెన్షియల్ స్థలం ఆ స్థలంలో ఇప్పుడు మేము చేసే ఎక్స్పెరిమెంట్ గురించి మీకు వివరించబోతున్నాను ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మా రిలేటివ్స్ ఈయన మా బావగారు ఈయన మా మావయ్య సత్యనారాయణ గారు విజయవాళ్ళు ఉంటారు ఈయన మా బావగారు బ్రదరు అదేవిధంగా మా ఆంటీ సత్యనారాయణ గారు మిస్సెస్ అదేవిధంగా మా సిస్టర్లు ఇద్దరు అదే నా మిస్సెస్ సో అందరూ కూడా దీన్ని చూసి చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు అందువల్ల ఏంటంటే ముందుగా నేను కొన్ని వివరాలు మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళందరి యొక్క ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది మనం మాట్లాడదాం సో ముందుగా ఈ ఆల్మార్ట్ ఇండియా తరఫున మేము చెప్పేది ఏంటంటే సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి దానికి పరిష్కారం ఆలోచించాలి దాని ఆచరణలో పెట్టాలనేది మా సిద్ధాంతం దానిలో భాగంగానే అందరూ కూడా పురుగు మందులతో కొట్టిన ఆహారం తింటున్నారు ఆర్గానిక్ ఆహారం సిటీస్లో అందుబాటులో ఉన్నా కూడా పల్లెటూరులో అందుబాటులో లేదు పూర్వకాలం మా చిన్నప్పుడు కూరగాయలు పండించేవారు ప్రతి దొడ్లోని ఇప్పుడు అందరూ మానేశారు ఎందుకంటే కోతులు బిడద వలన మేము చేయలేకపోతున్నాం వేస్ట్ అయిపోతుందని చెప్తున్నారు ఒకవేళ పండించినా కూడా ఎవరికి రూపాయి ఆదాయం రావట్లేదు ఏదో దారి బోళ్ళను పిలిచి ఇది పట్టుకెళ్ళండి అనేది తప్పి తప్పితే మనం అమ్ముకునే ఆ వ్యవస్థ క్రియేట్ అవ్వట్లేదు పల్లెటూరులో సో వాళ్ళకి ఏదైనా ఆదాయం వస్తే కనుక డెఫినెట్గా ఇటువంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి అందరికీ ఈ పురుగు మందులు కొట్టిన ఆహారం అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు సో దీని గురించి ముందు ఈ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఈ కోతులు బిడద లేకుండా మీరు చూడండి ఆల్రెడీ ఈ కూరగాయలు వ్యవసాయం ఆరు నెలల నుంచి చేస్తున్నారు కానీ రకరకాల ఇబ్బందులు పడి ఇప్పుడే ఈ గ్రీన్ హౌస్ అనే స్ట్రక్చర్ తయారు చేసాం ఇందులో ఏంటంటే సింపుల్ ఈ స్ట్రక్చర్ ఫ్రేమ్ అంతా కూడా లోకల్గా దొరికే వెదురుగడలతోటి మన పొలంలో దొరికిన తోటి తీసుకొచ్చేసాం దీని మీద ఈ షేడ్ నెట్ తోటి మొత్తం సైడ్స్ టాప్ కూడా కవర్ చేసాం సుమారు రెండు వందల యాభై గజాలు స్థలం కవర్ చేయడానికి ఒక పాతిక వేలు ఖర్చు అయింది మొత్తం స్థలం పది సెంట్లు ఉన్నప్పటికీ అంటే ఒక సుమారు ఐదు వందల గజాలు ఉన్నప్పటికీ ఈ చుట్టుపక్కల అరటి ఇటువంటి మొక్కలు ఎత్తుగా పెరగడానికి చుట్టూరు కొంత స్థలం వదిలేసి కేవలం ఐదు సెంట్లలోనే మనం ఈ గ్రీన్ హౌస్ వేయడం జరిగింది ఒకసారి మనం ఈ వీళ్ళతో మాట్లాడిన తర్వాత మనం ఒకసారి లోపలికి వెళ్దాం ముందుగా ఇప్పుడు ఈ కుసుమ విజయవాడలో ఉంటుంది వెరీ ఎంటర్ప్రైజింగ్ నేచరు ఈ గ్రీన్ హౌస్ చూసి ఎక్సైట్ అయ్యి విజయవాడలో వాళ్ళ స్థలంలో కూడా ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కుసుమ నీ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఇది చూస్తారు నీకు ఏమనిపించింది ఏం చేయబోతున్నావు అనేది గౌరవించి యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా అంకుల్ అంటే గ్రీన్ హౌస్ అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది మన ఎఫర్ట్ చేయలేం అది ఇది అని అనుకున్నా బట్ మీరు చేసిన ఈ న్యాచురల్గా మనకు దొరికే ఈజీగా దొరికే అవైలబుల్గా మెటీరియల్తో ఇంత సింపుల్గా గ్రీనరీని ఇంత హ్యాపీగా మెయింటైన్ చేస్తూ ఆర్గానిక్ కూరగాయలు జస్ట్ ఏంటంటే మనం పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవ్వకుండా చేయొచ్చు అనే మాట ఇప్పుడే డాడీ మమ్మీ వాళ్ళతో కూడా చెప్తే సో చేద్దాంలే మన సైట్లో కూడా ఇట్లానే పెడదాం అని చెప్పేసి అన్నారు వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈయన మా బావగారు ఇప్పుడు దీనిలో మొత్తం బ్రెయిన్ అంతా ఈ ఎఫర్ట్ మనం పండించాలనే బలమైన కోరిక ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఇది మరింత ముందుకు వెళ్తుందని ఐడియా ఆశిస్తున్నాను ముందుగా మీకు అసలు ఏంటి ఎందుకు వచ్చింది ఐడియా ఖాళీ స్థలం గూళ్ళో చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి మీకే ఎందుకని ఇక్కడ ఇదంతా చేయాలనిపించింది ఒకసారి చెప్పండి అంటే చిన్నప్పటి నుంచి మాకు అలవాటు మా నాన్నగారి కాడ నుంచి కూడా కూరగాయలు ఇంట్లో పండించి అరటికాయలు కూరగాయలు వంకాయలు బెండకాయలు బీరకాయలు అంతా కూడా ఇంట్లో తినే అలవాటు ఎప్పుడు కూడా అలాగే పొలం మీద ఒక షెడ్ ఉందంటే మాటర్ కాడ్ పాక ఉందంటే తాటేపాక దాని మీద కూడా వందల కొలిది ఆనగాయలు కాసాయి అసలు కూరగాయ అంటే పొలం వెళ్ళామంటే నాలుగు గాయలు కోసి తెచ్చుకోవటమే ఆయాల వంట మీద అలాగా ఈ ఖాళీ స్థలం మనం ఎందుకు ఇది వేస్ట్ చేయాలి అని చెప్పి దీన్ని చేస్తే మొత్తం అంతా కడిపిలంకెళ్ళి మొత్తం అంతా వెరైటీ అన్నీ మేము ఎత్తనాం చేగల నుంచి తీసుకొచ్చి అంతా పెట్టినా కానీ కాపు గ్రామం అయ్యేటప్పుడు మొత్తం అంతా మేము ఏదో పక్క వెళ్ళేటప్పుడు మొత్తం తినేత్తనాయి కోతులు కోతులు తినేస్తుంటే ఏంటి ఇట్లా అవుతుంది ఎవరికన్నా కోతులు తినకపోతే ఎవరికైనా వాళ్ళు గాలి పెట్టేవాళ్ళం కోతులు పెట్టేస్తుంటే అసలు మాకు తినడానికే లేకుండా చేసేస్తున్నాయి అని చేత ఇక దీనికి ఇలా కాదు ఏదో మార్గం చేయాలని చెప్పి చాలా దక్కుని ప్రయత్నం చేసాం చేస్తే ఈ పచ్చండ్లు చేయడానికి దగ్గర దగ్గర కొన్ని కొన్ని సంవత్సరాలు అయితే లక్ష లక్ష ఎనభై కూడా అవుతుంది అన్నారు అలా కూడా కాకుండా మేము ఇది చేస్తే బాగుంటుందని వెదిరికలు అవి చేయలేయి కొట్టుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ నుంచి చేరినట్టు తణుకు తణుకు అయితే వాళ్ళు పార్సిల్లో పంపించారు మన దగ్గరలో నవతాలో అది తీసుకొచ్చి మే మామూలుగా మెటీరియల్ అంతా మనం లోకల్ మెటీరియల్ తీసుకుని వాళ్ళది వాళ్ళ పంపించింది మనం లోకల్ వాళ్ళని కూలి వాళ్ళని పెట్టుకుని సింపుల్గా ఖర్చు అయ్యేలాగా ఒక ఇరవై పాతిక వేలలో తయారు చేసాం తయారు చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇది మనకి ఇంకా కూరగాయలు ఇంకా పోదో చాలా బాగుంటుంది ఇందులో ఇంకా కూడా కొన్ని వెరైటీలు మళ్ళీ పెంచుకోవచ్చు మనం ఇంకా కొత్తిమీర దీంట్లో ఆకూరలు కాయగూరలు ఆ మొత్తం అసలు ఇందులో లేదంటూ లేదండి రెండోది ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల చాలా మందికి పంచుతున్నారు కదా వాళ్ళ తిన్న తర్వాత అనుభవం ఏంటి ఎలా ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇంకా దాంత లోతుగా వాళ్ళందరూ కనిపెడితే అసలు ఈ సంస్థ ఇప్పటికే బాగుపడేది వాళ్ళు అన్నిటి తోటి పోలుతారు కానీ ఒక రోజు మనకి దీని కాంట్రెక్ట్ కింద తీసుకుని మనకి ఇది చాలా బాగుందన్న లెక్క కొందరు దగ్గర వాళ్ళంతా తెలిసిన వాళ్ళంతా చెప్తున్నారు మా మన ఈ చుట్టాలే ఇక్కడికి వచ్చినప్పుడల్లా అందరూ ఈ కాయలు మాకు కావాలని చెప్పి పట్టుకెళ్తూ ఉంది అలాగా ఎక్కడ దాకా ఎందుకండి నేనే ఈ కాయగూరలు తింట మొదల రెండు బెళ్ళలు వేసుకోవటం మానేశాను ఎక్కడ దాకా ఎందుకు అంత ఇదిగా ఉంటుంది అంత తింటుంటే చాలా ఇదిగా ఉంటుంది అలాగ ఇవాళ ఏం కూర అనుకుందాం అంటే ఇవాళ కొత్తిమీర పచ్చడి లేదా ఇవాళ వంకాయ కూర అలా దొడ్లో రావడం నాలుగు కాయలు కోసుకోవటం పచ్చిమిరకాయతో సహా అన్ని అందులోనే అసలు ఏంటంటే అసలు చేప హ్యాపీగా ఉందా డబ్బులు అయిపోతాం వచ్చింది కాదు ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఆరు నెలల నుంచి సుమారుగా ఇది చేస్తున్నారు కదా మీకు ఇందులో ఆదాయం వస్తుంది ఆదాయం అంటే ఏం లేదు అందరికీ పంచి పెట్టడమే అది 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 ఆ పరిస్థితి మారాలని ఆల్మార్ట్ ఇండియా కోరుకుంటుంది రైతుకి ఆదాయం వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తారు ఆదాయం లేదు కానీ ఆరోగ్యం ఉంది హ్యాపీ ఉంది తర్వాత అందరికీ అందరికీ పంచడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది పైగా పెట్టిన వాళ్ళకే మళ్ళీ పెడితే మీకు ఏం అని నడగవలసి వస్తుంది వంకాయలు వద్దండి వాళ్ళు లేదంటే బెండకాయలు వద్దండి అంటుంటే ఓకే దీన్ని ఏంటి కొత్త కొత్త వాళ్ళకల్లా పెట్టడం అలా చేయటం ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఒక రైతు అనుభవం విన్నారు అంటే ఏంటి ఈ క్వాలిటీ బాగుంది కోతులు డ్యామేజ్ అయిపోతే కొంత పంట వస్తుంది ఆ పంట చుట్టుపక్కల వరకు పండిస్తున్నారు కానీ ఆదాయం లేదు ఈ పాయింట్ మీద మనం వర్క్ చేయాలి రెండోది ఏంటంటే ఇప్పుడు ఈయన సత్యనారాయణ నారాయణ గారిని మా బాబు గారు అన్నగారు సో ఈయన కూడా ఈ కూరగాయల వ్యవసాయం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఆయన ఒక దొడ్డు మెయింటైన్ చేస్తారు ఇలాగే షేడ్ నెట్ లేదు గ్రీన్ హౌస్ లేదు కానీ ఇటువంటి కూరగాయలన్నీ ఇప్పుడు చెప్పిందంతా కూడా ఈయనే చేస్తున్నారు ఆయన అనుభవం తెలుసుకుందాం చెప్పండి 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 నేను గౌరీపట్నం ఉంటున్నాను అండి మాది గౌరీపట్నం అక్కడ సైట్లో ఇలాగే ఎంత కొంచెం నేల ఉంది కొంచెం అంటే యాభై సెంట్లు యాభై సెంట్లు కొంచెం పది సెంట్లు పది సెంట్లలో నేను కూడా ఇలా పండిస్తున్నాను కాదు దుద్దుకూరులో అయితేనేమో కోతులు పెడతాం వల్లనేమో వీళ్ళు ఇలా వేయవలసి వచ్చింది మా గౌరీపట్నం అయితే మటుకు కోతులు ఏమీ లేవండి లేపటం గురించి అన్ని కాయలు మామూలుగా దొరుకుతున్నాయి మొత్తం అన్ని పువ్వుల మొదటి పువ్వుల మొక్కల కాళ్ళ నుంచి ఫ్రూట్ మొక్కల కాళ్ళ నుంచి అన్ని రకాల మొత్తం మీరు పురుగు మందులు అసలు ఏం లేదండి పురుగు మందులు అస్సలు ఎక్కువ ఎరువు కానీ పురుగు మందులు కానీ ఏమండి ఇచ్చి దుక్కుని పోగేసుకున్నామండి అది కొంత కొంత ఒక బకెట్ పట్టుకెళ్ళి మొక్కల మొక్క వేసి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు ఏమి వాడమం సో ఆర్గానిక్ అండి సేంద్రియ ప్రొడక్ట్స్ అంటే అన్నమాట మన ఆర్గానిక్ అని చెప్పి సర్టిఫికేషన్ వీటి గురించి మనం ఎలా ఉందంటే అండి ఊరందరికీ అన్ని వంకాయలు అన్ని బెండకాయలు అన్ని బీరకాయలు అరటికాయలు ఇంకా ఇంకా చిక్కుడుకాయలు మిరపకాయలు అన్ని రకాల మాకు బయట వాళ్ళకే అన్ని అన్ని వస్తుంటాం మేము మీరు కూడా బయట వాళ్ళకి వస్తాం మాకు చాలా తృప్తిగా ఉంది అన్నమాట సో ఇప్పుడు మీరు ఇద్దరు యొక్క అనుభవాలు ఉన్నారు కదా నో ఆదాయం అందులో చేయటంలోనే సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు మనం కలవబోయేది మా మామయ్య సత్యనారాయణ గారు విజయవాడ ఉంటారు సో ఈయనకి కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది తర్వాత గ్రౌండ్ ఉంది దొడ్లు ఉన్నాయి సో ఈయన కూడా దీనిలో చాలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఏంటి దీని మీద ఇది చాలా ఇంట్రెస్టింగ్ మనం మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి దీంట్లో మేము ఆల్రెడీ విలేజ్ బేస్డ్ ఈవెన్ దో విఆర్ లివింగ్ ఇన్ విజయవాడ మా టెర్రస్ మీద ఫోర్త్ ఫ్లోర్లో సమ్ ఛానల్స్ లాగా కట్టి ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ ఇట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మామిడి చెట్టు నిమ్మ చెట్లు అరటి చెట్లు అన్నీ కూడా మేడ మీద నాలుగో ఫ్లోర్లో పెంచుతున్నాం మొలగ చెట్లతో సహా అన్నీ ఉంటాయి నిమ్మ చెట్లతో సహా అందుకు మాకు ఇంట్రెస్ట్గా ఉంది ఇది గ్రీన్ హౌస్ అనేది మంచిది అంటే తెగుళ్ళు అవి లేకుండా మొక్కలు బాగా ఉంటాయి మెన్యూర్స్ కూడా వెయ్యి ఎక్కర్ల దీనికి బాగుంటుంది ఇప్పుడు మీ సైట్లో ఉంటే వెయ్యిపోతున్నావు కదా ఎన్ని గజాల స్థలం అది మాకు నాలుగు వందల యాభై గజాల స్థలం ఉంది విజయవాడలో సెంటర్లో దాంట్లో సరదాగా చేద్దాం అనుకుంటున్నాం ఇదే ప్రొసీజర్లో ఓకే నైస్ దీన్ని ఇంకా ముందు మనందరం కలిసి తీసుకెళ్ళాలి ఇప్పుడు మా ఆంటీ మన మా మా మావయ్య గారు అత్తయ్య సో ఇంకా స్పీడ్ ఈ వెజిటబుల్స్ గార్డెనింగ్ లో ఆవిడైతే ఒక ఎకరం పొలం కూడా చేస్తున్నారు ఈ సైట్ కాకుండా మీ అనుభవాలు చెప్పండి మేము పాతపాడులో కరేకరం ఉందమ్మా కరేకరంలో మేము విజయవాడ పక్కన స్వరపాది పెట్టాము సొరపాది పెట్టాము రో రోజు రోజు వందకాయలు కాసేవి ఆ వంద కాయలు తెచ్చి అందరికి పంచిపెట్టేవాళ్ళం తర్వాత ములక్కాయలు ఉన్నాయి మామిడికాయలు ఉన్నాయి అన్నీ మా అవన్నీ న్యాచురల్గా ఉసిరికాయలు రేగుపళ్ళు అన్నీ మొత్తం ఏ ఏటు ఓ పనస ఉంది పనస చెట్టు నిమ్మ చెట్టు మామిడి చెట్లు సపోటా ఇవన్నీ బత్తాయి నేరేడు అన్నీ పెట్టుకున్నాము మారేడు కూడా ఉంది ఇవన్నీ ఇక సొరకాయలు అవి అందరికి కాయించి అందరికి పంచి పెట్టడమే మా ఇది ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్లో ఒక స్థలంలో మేము కూడా ఈ గ్రీన్ హౌస్ పెడదాం అనుకుంటున్నాము కదా ఆదాయం ఏం లేదు అందరికీ పంచి పెట్టడమే అందరికీ పంచి పెట్టడమే కానీ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హాలు ఓకే ఇప్పుడు మన అందరం ఏంటంటే ఆదాయం లేకుండా జనాలు నడుస్తుంది ఈ సబ్జెక్టు అనేది మనం ఇంపార్టెంట్ ఇకపోతే ఇప్పుడు మా సిస్టర్ ఇక్కడ ఇల్లు ఈ అందువల్ల ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఈ కృషి కావాలి నేను చేసి కండి వాటర్ అవి సప్లై చేస్తాం ఈ కూరలు చాలా బాగుంటాయి అండి దొడ్లో పండించుకున్నాయి వంట కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అక్కడ కూర లేకుండా ఏది కావాలంటే అది కోసుకుని వండుకుంటున్నాం అండి ఇంట్లో పండించుకుంటాం మళ్ళీ చాలా ఆరోగ్యకరమై ఆ కూరలు కూడా అన్ని ఇప్పుడు నా అండి మేము విజయవాళ్ళు ఉంటాం సో ఆర్గానిక్ కావాలండి కావాలండి అని అంటారు కానీ ఎక్కడ తేవాలో మాకు తెలియదు సో అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు వల్ల మా కార్లో వేసుకుపోతుంటాం ఎక్కడి నుంచి ఇప్పుడు పండించిన మాకు ఇస్తారు ఇప్పుడు ఎలా ఉంది ఆర్గానిక్ మామూలు దానికి నీకు ఏమైనా తేడా తెలుస్తుందా వంట చేసినప్పుడు తెలుస్తుంది తేడా ఆర్గానిక్ చాలా ఆరోగ్యకరం అవి ఏమో ఎప్పుడు ఆలోచించి అడుగుతాం ఉంటాను ఎక్కడి నుంచి తేవాలి ఎక్కడి నుంచి తేవాలని ఇక్కడికి వచ్చినప్పుడు మా నేటివ్ ప్లేస్ వచ్చినప్పుడల్లా తీసుకెళ్తా ఉంటాం మా అన్నయ్య గారు మా వదిన అలా ఇస్తా తీసుకెళ్తా ఉంటాం మనం కూడా మాకు సైట్ లో మేము అనుకుంటున్నాం ప్లాన్ చేస్తున్నాం వేసుకోవాలని సో చూసారు కదా అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఉత్సాహం పెరిగిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది మా ఇంకో సిస్టర్ సో వీళ్ళు కూడా హైదరాబాద్ లో వీళ్ళకి ఒక స్థలం ఉంది అక్కడ కూడా గ్రీన్ హౌస్ వేద్దామని ప్లాన్ లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇది చూడటం కూడా ఇది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇన్నాళ్ళ నుంచి ఎందుకు వేస్ట్గా ఉందో సైట్ అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత మేము కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ కూరగాయలు తిన్న తర్వాత అసలు ఊరికే అలా పొయ్యి మీద వేస్తే మగ్గిపోతుంది అసలు వేయకలేదు సాల్ట్ కానీ కారం కానీ అలాగా అంత అవసరం పడట్లేదు ఎందుకంటే ప్రాక్టికల్గా మేము వండుతున్నాం తింటున్నాం కాబట్టి నాకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ టేస్ట్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అలాగే అందరికీ నిజంగా ప్రాటిస్తే కనుక తెలుస్తుంది అందరికీ డెఫినెట్గా మంచి మంచి అంతా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందరూ ముందుకు తీసుకెళ్ళాలి దీనిలో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇన్కమ్ ఉంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు మీకు స్ట్రక్చర్ గురించి వివరిస్తాను ఒకసారి ఇప్పుడు మీకు చూడండి ఇది ఇది ఈ వెదురు కర్రలు ఇవి నైన్ ఫీట్కి ఒక కర్ర వేసామన్నమాట ఈ వెదురు ఈ వెర్టికల్ పోల్స్ అన్నీ కూడా వీరు నైన్ ఫీట్కి వేసాం అలాగే ఇది ఈ షేడ్ నెట్ యొక్క బిట్ ఆరున్నర అడుగులు ఈ ఆరున్నర అడుగులు ఏంటంటే మన ఈ షే ఈ గ్రీన్ హౌస్ యొక్క హైట్ కూడా ఆరున్నర అడుగులు వచ్చింది గ్రౌండ్ నుంచి అక్కడికి అదేవిధంగా ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ లెంగ్త్ అదేవిధంగా అడ్డంగా ఫార్టీ ఫైవ్ ఫీట్ లెంగ్త్ ఇటువైపు మనకి రెండు జాయిన్ చేస్తే ఆరున్నర ఆరున్నర పదమూడు పదమూడు అడుగులకు ఒక ఇదేసాం సో ఇటు ఫార్టీ ఫైవ్ అటు ఫార్టీ ఫైవ్ వచ్చేలాగా మనకి ఆల్రౌండ్ ఈ ఇదంతా కూడా గ్రౌండ్ ఉంది ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తే మీకు చూడండి ఇదిగో ఇది ఇది జామ మొక్క అదేవిధంగా ఇప్పుడు ఈ చూడండి ఇది గుమ్మడి పాదులు ఉన్నాయి తర్వాత ఇది కమలా మొక్క ఈ వంకాయలు చూడండి అదేవిధంగా ఇక్కడ మిర్చి మిర్చి చెట్టు చూడండి ఇప్పుడు మనం తినే ఆహారంలో ఎక్కువ పురుగు మందులు కొట్టేది రోజు తినేది మిర్చి ఒకటే అందువలన ఒక మిర్చి మీద మనం కంట్రోల్ చేస్తే మన ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది మిర్చికి కొట్టిన పురుగు మందులు దేనికి కొట్టట్లేదు మనం బయట చూస్తే కనుక సో మన ఆ మిర్చి అనేది ప్రతి అన్నంలో అసలు మిర్చి లేకుండా మనకి రోజు గడవదు అటువంటి మిర్చిని మనం ఈ విధంగా పండించుకుంటే మనం ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఇటువంటి ఫుడ్ దొరుకుతుందండి ఓకే ఇప్పటి వరకు ఈ వీడియోని రికార్డ్ చేసిన మా మేనలుడు తేజ సినీ హీరో ఇప్పుడు మనకి అది ఏమనిపించింది అనేది మీరు వివరించాడు ఓకే చుంటూ చెప్పమ్మా ముందుగా అసలు ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది అంటే అందరూ అనుకుంటారు హెల్తీగా తినాలి హెల్తీగా ఉండాలని కానీ బట్ దానికి చేయాల్సింది అని ఎవరికీ తెలియదు బేసికల్గా ఏంటంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నా వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ పెంచడం అది యాక్చువల్లీ దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఇప్పుడు చాలామందికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్లో పెస్టిసైడ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇంకా ఎక్కువ కెమికల్స్ వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్గా ఉన్నాయి బట్ మాక్సిమం ఏంటంటేనండి ఇప్పుడు ఆర్గానిక్గా ఏదన్నా పెంచి ఆర్గానిక్గా తింటే ప్రతి ఒక్కరికి హెల్త్లోనూ ఫుడ్ హ్యాబిట్స్లోనూ డిఫరెన్స్ తెలిసిపోద్ది నేను యాక్చువల్గా టూ డేస్ నుంచి నేను ఈ వెజిటబుల్స్ తింటున్నాను ఐ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ ఇలాంటి ఆర్గానిక్గా ప ఎప్పుడైతే మనము పెంచడం స్టార్ట్ చేస్తామో దట్స్ అ వెరీ గుడ్ ఫార్మింగ్ అండి అండ్ దిస్ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ ఈస్ రియలీ మైండ్ బ్లోయింగ్ షేడ్ కనే కాదు కోతులకి కానీ పక్షులకి కానీ ఈగలకి దోమలకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉంది దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ సో నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే అందరూ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ చేయాలని చెయ్యాలని ఆర్గానిక్గా పెంచాలని ఆర్గానిక్గా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది మనం కదా అవునండి మీ ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫుడ్ లేదండి యాక్చువల్ గా మేము ఆర్గానిక్ ఫుడ్ తిందామని చెప్పి మేము ఎంతో వెతుకుతాము అది కొన్ని సూపర్ మార్కెట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ అమ్ముతామని చెప్తారు కానీ మనకు తెలియదండి మనం ఇలా చూసి ఇలా పెంచుకుని తింటే మనకి ఆ క్లారిటీ కానీ అది కానీ ఉంటుంది చాలా సూపర్ మార్కెట్స్లో ఆర్గానిక్ అంటారు కానీ అది ఆర్గానిక్ అని మేము అనుకోవట్లేదండి ఐదు ఓకే ఇప్పుడు మీకు ప్రాబ్లం అర్థమైంది కదా పండించడానికి ఏమో కోతులు పెడదా తినేవాళ్ళకేమో అనుమానం అంటే ఏంటి ట్రస్ట్ లేదన్నమాట అంటే ఏంటి అది ఆర్గానిక్ అని నమ్మకం లేక ఎక్కువ రేటు పెట్టలేక మామూలుగా కాంప్రమైజ్ అయిపోయి పురుగు మందులు కొట్టిన ఆహారం తింటున్నారు ఈ పరిస్థితి మారాలి సో ఆల్మార్ట్ ఇండియా దీని మీద ఫోకస్ పెట్టింది ప్రతి గ్రామానికి ఇటువంటి గ్రీన్ హౌస్లు కనీసం నాలుగు తయారు చేసే విధంగా మేము ప్రోత్సహిస్తాం అదేవిధంగా ఈ నాలుగిటిలో తయారైనా ఆ చుట్టుపక్కల వారే ఈ లోకల్గా వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళే వచ్చి పిక్ చేసుకుని కొంత అమౌంట్ ఆ ఫార్మర్కి పే చేసే విధంగా మనం ఒక సెటప్ ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి అందువల్ల దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్ళి ఈ గ్రీన్ హౌస్ వేయడానికి బిల్డింగ్ ఉన్న గ్రీన్ హౌస్ వేయకపోయినా పర్వాలేదు కూరగాయలు ఆర్గానిక్గా పండించాలి పల్లెటూరులో మన ఇళ్ల మధ్యలో అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మా ఆల్మార్ట్ ఇండియా సంస్థని ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే కనుక మేము మీకు దానికి కావాల్సిన సహకారం ఖేతీ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు ప్రొఫెషనల్ బాడీ అనమాట ఏంటి ఈ విలేజెస్లో ఈ గ్రీన్ హౌస్లు కానీ లేదంటే ఈ వెజిటబుల్ కల్చర్ వెజిటబుల్ గ్రోయింగ్ కానీ వాళ్ళు కూడా టెక్నికల్గా చాలా అనుభవం వ్యక్తులు సపోర్ట్ ఇస్తారు మేము ఆల్మార్ట్ ఇండియా తరఫున సపోర్ట్ ఇస్తాం మనందరం కలిసి ఈ కాన్సెప్ట్ని జర్నల్గా తీసుకెళ్లి అందరూ కూడా ఈ పురుగు మందులు కొట్టిన ఆహారం సేంద్రియ ఆహారం తినే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ దయచేసి ఈ వీడియోని జనల్లోకి తీసుకెళ్ళడానికి షేర్ చేయమని లైక్ చేయమని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ